వారం పాటు జరిగిన విషయాలను పూసగుచ్చినట్టు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వివరించారు. బిగ్ బాస్ హాల్లో సభ్యులందరినీ కూర్చోబెట్టి ప్రతి ఒక్కరి గురించి వారం పాటు వారు చేసిన అల్లరిని అడగడమే కాకుండా వారు చేసిన సరదా పనులను కూడా బయటపెట్టాడు ఎన్టీఆర్. కాఫీ పౌడర్ దాచిన మొమైత్ను, చక్కెర దాచిన ధనరాజుల విషయాలను బయటపెట్టి బిగ్ బాస్ చూపు నుంచి తప్పించుకోలేనని చెప్పారు. బిగ్ బాస్ హాల్లో విలన్ ఎవరనే విషయాన్ని ఇంటి సభ్యులను అడిగి తెలుసుకున్నారు ఎన్టీఆర్. ఏడుగురు సెలబ్రిటీలు కల్పనను ఉత్తమ విలన్ గా పేర్కొనగా సమీర్ విలన్ అని శివబాలాజీ, ధనరాజ్ మరొకరు నామినేట్ చేశారు. కెప్టెన్ కాకముందు ఒక రకంగా, కెప్టెన్ అయిన తర్వాత మరో రకంగా కల్పన వ్యవహరించారని ఆమె ఓ స్ప్లిట్ పర్సనాలిటీ అని ఆరోపించారు. వాటిని చాలా ఓపిక్ గా వింటూ కల్పన ఉండడం గమనార్హం. ఇక ఎలిమినేషన్ ప్రక్రియలో ఉన్న మధుప్రియ, సమీర్ ప్రిన్స్ పేర్లను చదివాడు ఎన్టీఆర్. కెప్టెన్ గా వ్యవహరిస్తున్నందున ప్రిన్స్ ఎలిమినేషన్ ప్రక్రియ నుంచి తప్పించారు. ఆ తర్వాత సమీర్ సేఫ్ జోన్ లో ఉన్నట్టు ప్రకటించారు. వీక్షకుల ఓటింగ్ మేరకు మధుప్రియను ఎలిమినేట్ చేస్తున్నట్టు ఎన్టీఆర్ ప్రకటించారు. బిగ్ బాస్ షోలో ఆదివారం మధుప్రియను జూనియర్ ఎన్టీఆర్ బోనెక్కించనున్నారు. యంగ్ టైగర్ ద్వారా బిగ్ బాస్ అడిగే ప్రశ్నలకు ఆమెతో సమాధానం చెప్పిస్తారు. ఈ షోలో మధుప్రియకు శుక్రవారం చివరి రోజుగా మారింది. ఎలిమినేషన్ చేయగానే ఆమెను లగేజ్ ప్యాక్ చేసుకోవాలని ఎన్టీఆర్ సూచించడం గమనార్హం. ఇక బిగ్ బాస్ మొదలైనప్పటి నుంచి వైల్డ్ కార్డ్ ద్వారా ఇంట్లోకి కొత్త సభ్యులు వస్తున్నారంటూ ప్రచారం జరుగుతుంది. జరిగిన ప్రచారానికి అనుగుణంగానే ఇంట్లోకి హాట్ హాట్ గా ఉన్న అందాల భామ ప్రవేశిస్తున్నట్టు ప్రోమోలు చూపించి ప్రచారం జరుగుతుంది. అయితే అనసూయ తాను రావడం లేదని ఇప్పటికే స్పష్టం చేసింది. యాంకర్ రష్మి కూడా కాకపోవచ్చని అంటున్నారు. టాలీవుడ్ హాట్ ఐటమ్ గర్ల్ హంసానందిని వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. హీరోయిన్ చార్మిని కూడా తీసుకొచ్చేందుకు నిర్వాహకులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.